నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు స్టోన్స్ అంటే చాలామంది ఏంటంటే ఓన్లీ కిడ్నీస్లోనే వస్తాయి అని చాలామందికి తెలుసు, కానీ ఇంకొక వేలో అంటే గాల్ బ్లాడర్లో కూడా స్టోన్స్ వస్తాయి కదా, ఇది కొంచెం తక్కువగా తెలుసు చాలామందికి. అసలు ఇది ఈ ప్రాబ్లం ఎలా ఉంటుంది, దీనికి సొల్యూషన్ ఏంటి చెప్పండి సార్. సో మీరు అడిగినట్టు గాల్ బ్లాడర్ స్టోన్స్. సో గాల్ బ్లాడర్స్ అంటే ఇప్పుడు కిడ్నీ అందరికీ కామన్గా స్టోన్స్ అంటే తెలిసింది. కిడ్నీ స్టోన్స్ ఎక్కువ వాటర్ తాగితే యూరిన్లో పడిపోతాయి. ఓకే, అది లెస్ దెన్ 1 సెంటీమీటర్ ఉన్నవి బాగా మంచిగా వాటర్ డయాబెటిక్స్ అంటే మెడిసిన్స్ వేసుకుంటే అది ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ అది సైజ్ పెరుగుతున్న కొద్దీ అప్పుడు వాళ్ళు యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. అదే మీరు అడిగినట్టు గాల్ బ్లాడర్ స్టోన్, ఇది కంప్లీట్ డిఫరెంట్ ఎంటిటీ. ఇది మనం ఎక్కువ వాటర్ తాగితే పడిపోవడము అలా ఏమి ఉండదు, ఎందుకంటే ఇది దీనికి అంత ఫ్రీ ప్యాసేజ్ అలా ఏమి ఉండదు. ఈ గాల్ బ్లాడర్ అనేది లివర్కి దగ్గరలో ఉంటుంది. మన గాల్ బ్లాడర్ అంటే పిత్త అంటాం కదా, పిత్తాశయం అంటాము. సో మన బాడీలో ఉండే చేదు అంతా ఎక్సెస్ బైల్ దాంట్లో స్టోర్ అయి ఉంటుంది. సో దీంట్లో స్టోన్స్ రావచ్చా, వస్తాయి. మోస్ట్ కామన్ అనమాట. గాల్ స్టోన్స్ అనేది ఈజ్ అ వెరీ కామన్ డిజీజ్. ఇది కూడా ఫీమేల్స్లో మోర్ కామన్. యూజువలీ ఫ్యాటీ ఫీమేల్స్ అబోవ్ ద ఏజ్ ఆఫ్ 40 ఇట్లాంటి వాళ్ళకి, అంటే కొందరు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే, అంటే ఫెమిలియల్గా హైపర్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది కొందరికి బ్లడ్ లెవెల్స్లో. సో అట్లాంటి వాళ్ళు కూడా దే ఆర్ మోర్ అట్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ గాల్ స్టోన్స్. ఈ గాల్ స్టోన్స్ అనేవి మరి ఎలా దీని ట్రీట్మెంట్? కిడ్నీ స్టోన్స్ అయితే వాటర్ తాగితే పడిపోతాయి అంటారు, దీన్ని ఏం చేయొచ్చు మనము? దీనికి సర్జరీ ఒకటే దారి ఉంటుంది. ఎందుకంటే ఈ స్టోన్స్ అనేది గాల్ బ్లాడర్లో ఉన్నవి, అక్కడ నుంచి మనకి బైల్ డక్ట్ కనెక్షన్స్ ఉంటాయి అనమాట. అంటే గాల్ బ్లాడర్కి ఒక చిన్న ఓపెనింగ్ ఎండ్లో, దాన్ని సిస్టిక్ డక్ట్ అంటాం. ఆ డక్ట్ నుంచి ఇది దిస్ కామన్ బైల్ డక్ట్ కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి మన పేగులోకి వెళ్ళిపోతాం అనమాట. అంటే చేదు అనేది లివర్లో ఫామ్ అయ్యి అక్కడ నుంచి ఇట్లా కిందకి వెళ్తూ ఉంటుంది మన బైల్ అనేది. సో ఈ గాల్ బ్లాడర్లో ఉన్న స్టోన్స్ కిందకి జారిపోయే ఛాన్సెస్ లేవు, జారితే ఇంకా రిస్కీ. ఎందుకంటే ఆ డక్ట్ ఏదైతే అన్నానో అది చిన్నది, వెరీ స్మాల్, 3 mm ఉంటుంది. ఈ స్టోన్స్ అనేవి పెద్దగా ఉన్నాయనుకోండి, పోయి అక్కడ ఇరుక్కుంది అనుకోండి, అది ఇంకా రిస్కీ అనమాట. అంటే జాండిస్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి జారిపోవాలని అనుకోద్ది. ఇప్పుడు ఉన్నవి ప్రాబ్లం కాజ్ చేయట్లేదు. ఇప్పుడు సింగిల్ స్టోన్ ఉంది లెస్ దెన్ 1 సెంటీమీటర్, ఇవి స్టోన్స్ అయితే కరగవు. స్టోన్స్ కరగవు కానీ సిమ్టమ్స్ని కంట్రోల్ చేయొచ్చు మనం. ఇప్పుడు సింగిల్ స్టోన్ ఉంది గాల్ బ్లాడర్లో, రిస్కీ పొజిషన్లో లేదు, పైన ఎక్కడ ఉంది అంటే గాల్ బ్లాడర్లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. ఆ డక్ట్కి దగ్గరలో, నెక్ దగ్గరలో లేదు, కొంచెం పైన ఉంది, అదేం ప్రాబ్లం కాజ్ చేయట్లేదంటే ఇట్స్ ఓకే. సర్జరీ మ్యాండేటరీ ఏం కాదు, ప్రతి ఒక్కరికి సర్జరీ అవసరం లేదు దీంట్లో. కానీ స్టోన్స్ మల్టిపుల్గా ఉన్నాయి. మల్టిపుల్ స్టోన్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కొక్క స్టోన్ అట్లా ఆ డక్ట్ నుంచి కిందకి జారిపోయే ఛాన్స్ ఉంటుంది. అది జారింది అంటే అప్పుడు రిస్క్, ఎందుకంటే ఆ బైల్ డక్ట్లో ఉండిపోతుంది. అప్పుడు ఉన్నదంటే ఆ ఫ్లో, బైల్ ఫ్లో అనేది వెళ్ళదు క్లియర్గా, అందుకే జాండిస్ వస్తుంది అట్లాంటి వాళ్ళకి. అప్పుడు ఇంకా సర్జరీ కాంప్లెక్స్ అవుతుంది. సో మల్టిపుల్ స్టోన్స్ ఉన్నాయి, ఈ స్టోన్స్ వల్ల నొప్పి వస్తుంది అంటే సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సర్జరీ చేయాలి గాల్ స్టోన్స్లో. ఎందుకు అంటే ఆ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే పెయిన్ అనేది డెవలప్ అయిందంటే ఆ గాల్ బ్లాడర్ ఏదైతే ఉందో అది కొంచెం ఇన్ఫెక్షస్ ప్రాసెస్ త్రూ వెళ్తున్నట్టు. సో అట్లాంటప్పుడు గాల్ బ్లాడర్ రిమూవల్ అంటే కోలిసిస్టెక్టమీ అంటాం దీన్ని, అది ఓన్లీ ఆప్షన్. దీంట్లో ఇప్పుడు అందరు చేసేది లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ, లాప్రోస్కోపీ విధానంగా చేస్తున్నాం. ప్రీవియస్గా కన్వెన్షనల్గా మనం ఓపెన్ విధానంగా చేసేవాళ్ళం, అంటే కొంచెం కోత చేసి అక్కడి నుంచి మనం గాల్ బ్లాడర్ని పట్టుకొని రిమూవ్ చేసేవాళ్ళం. ఇప్పుడు లాప్రోస్కోపీ ఈజ్ అన్ అడ్వాన్స్మెంట్, చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నారు, ఆల్మోస్ట్ 20 years నుంచి నడుస్తుంది. సో క్వైట్ సేఫ్ కూడా. దాంట్లో ఏంటంటే చిన్న చిన్న ఓపెనింగ్స్ ఒక 2-3 పెట్టుకొని అక్కడ నుంచి మనం గాల్ బ్లాడర్ని విజువలైజ్ చేసి సేఫ్గా ఎక్కడైతే రిమూవ్ చేయాలో అక్కడ నుంచి రిమూవ్ చేసి ఆ గాల్ బ్లాడర్ని త్రూ 1 of the holes మనం బయటకు తీసేస్తాము. సో ఇలా చేయడంతో అడ్వాంటేజ్ ఏంటంటే డెఫినెట్లీ ఫాస్ట్ రికవరీ, తొందరగా హీ కెన్ రెజ్యూమ్ హిస్ నార్మల్ యాక్టివిటీస్. ఇంకోటి ఇట్స్ క్వైట్ సేఫ్ సర్జరీ. కానీ గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని మనం కోలిసిస్టైటిస్ అంటాము. అలా వచ్చినప్పుడు దట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ. అది సర్జరీ చేస్తే మనం వితిన్ 48 hours చేయాలి, 48 to 72 hours చేయాలి. లేదంటే దానికి కొంచెం వెయిట్ చేస్తాం అనమాట, ఇంటర్వెల్ కోలిస్టెక్టమీ అంటాం. అంటే కొన్ని రోజులు edema infection anta taggaka oka 1 month varaku wait chesi tarvata chestam anamata. Endukante gallbladder ki infection vachinappudu gallbladder abdominal itla almost free ga untadi liver kinda dani deggarlone pegulu stomach anni untayi. Adi infection vachinappudu చుట్టూ ఉన్న పేగు కానీ దాని మీద ఉన్న ఫ్యాట్ అన్నీ వచ్చి అతుక్కుపోతాయి గట్టిగా. సో అట్లా అందుకే అది చేసినప్పుడు ఇట్లా పెయిన్ వచ్చినప్పుడు వితిన్ 48 hours చేసేయాలి సర్జరీ. లేదు అంటే ఒక 4 to 6 weeks వెయిట్ చేయడం ఐడియల్ అనమాట. ఎందుకంటే మనం ఆ టైంలో మధ్యలో చేద్దాం అనుకుంటే అది అన్నీ బాగా అతుక్కొని ఉంటాయి, పేగులు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.